महाशिवरात्रि సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలన్నీ శివనామ స్మరణతో మారుమ్రోగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక శివాలయం వద్దకు వచ్చాం. ఈ రోజు శివాలయం వద్ద పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటూ ఉన్నారు. ప్రత్యేక అభిషేకాలు పూజలు చేస్తున్నారు. మనతో పాటు ప్రధాన అర్చకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పంతులు గారు, ప్రతిసారి మాస శివరాత్రి అనేది ప్రతి మాసంలో వస్తుంది. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు? ఈరోజు విశిష్టత ఏంటి? మహాశివరాత్రి అంటేనే స్వామివారు జన్మించినటువంటి రోజని సందర్భము. మాస శివరాత్రి అనేది నెల నెల కూడా స్వామివారికి చేసేటటువంటి బర్త్డేలాగా, అంటే దేవతలు కాబట్టి ప్రతి నెలం కూడా ప్రతి దేవతలకి కూడా ఒక జన్మ నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రం రోజున విశేష పూజలు చేస్తారు. ఈరోజు 12వ మాస శివరాత్రి లాగా, అంటే శివుడు పుట్టినటువంటి పర్వదినం అని చెప్పేసి శివుడికి ఇష్టమైనటువంటి అభిషేకాలు, మహాన్యాసభ్రగ రుద్రాభిషేకాలు, రుద్రహోమాలు, మహాయాగాలు జరగడం జరుగుతుంది. ఈరోజు రాత్రి 12 గంటలకు కూడా లింగోద్భవ సమయంలో స్వామివారికి ఏకవార రుద్రాభిషేకము, తదుపరి శివ పార్వతుల కళ్యాణ మహోత్సవము జరుగుతుంది. అంటే ప్రతి మహాశివరాత్రి నాడు ఆగారంతో పాటు ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు చేయాలి? దీని విశిష్టత ఏంటి? స్వామివారు అర్ధరాత్రి 12 గంటలకు పుట్టారు కాబట్టి స్వామివారికి ఏకవాస ఉపవాసంగా ఉండడం ద్వారా అధిక ఫలితం మనకు లభిస్తుంది. అధిక ఫలితం కోసమై మన యొక్క పూర్వజన్మయమైన పాపాలు ఉంటే కూడా పోవడానికి స్వామివారిని ఉపవాసంతో పూజించడం జరుగుతుంది. ఈరోజు ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు? అభిషేకాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి మహాశివరాత్రి రోజని మా అందరికీ తెలుసు. ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ గుడిలో? ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుండి కూడా మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకాలు చేయడం జరుగుతుంది. తదుపరి 10:30 గంటలకు కూడా స్వామివారికి సహస్ర బిల్వార్చన ఉంటుంది. తదుపరి రుద్రహోమము, మహాలక్ష్మీ హోమము, పూర్ణావతి, సాయంత్రం వచ్చేసి శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. స్వామివారికి పల్లకీ సేవ ప్రత్యేకంగా ఉంటుంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలకు చేరుకుంటూ ఉన్నారు. చాలామంది స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఎలా అనిపిస్తుంది కరోనా లాక్డౌన్ తర్వాత, ఈ కరోనా సిచ్యువేషన్స్ తర్వాత ఒక పెద్ద పండుగ అనుకోవచ్చు, ఏం చెప్తారు? పెద్ద పండుగ అనుకోవచ్చు అండి, ఎందుకంటే ఇన్ని రోజులు చాలా ఇబ్బంది పడ్డాం కదా కరోనా వల్ల. ఇప్పుడు కొంచెం తగ్గింది, అందరికీ మంచిగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. స్వామివారిని దర్శించుకున్నారు, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? బాగా చేశారండి. ఇన్నాళ్ళు కరోనా వల్ల భయపడ్డాం కానీ ఇప్పుడు భయం లేకుండా అంతా బాగా చేశారు, మంచిగా ఉందండి. పర్వాలేదు, అందరు గుడికి రావచ్చు. ఎలా అనిపిస్తుందండి చాలా రోజుల తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు? ఈరోజు ఒక మహాశివరాత్రి అంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది, ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉందండి. మేము మార్నింగ్ 6:30కి వచ్చాం. 6:30కి వచ్చి అభిషేకం చేయించుకున్నాం. అంటే కరోనా వెళ్ళిన తర్వాత ఇది ఫస్ట్ పండుగ అన్నట్టు. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి వచ్చింది, మార్చి 21కి. ఇది అప్పుడే 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ తర్వాత ఇదే ఫస్ట్ కాబట్టి శివరాత్రితో అయినా అందరం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. నిర్వాహకుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? అంతా ఎలా ఉంది ఆలయ ప్రాంగణం? అంతా ఎలా? ఆలయ ప్రాంగణం బాగానే ఉంది, మంచిగా చేశారు అర్చకులు అందరూ, మంచిగా ఉంది. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది, శివుణ్ణి దర్శించుకున్నావా, ఏం కోరుకున్నావు ఈరోజు? కరోనా తొందరగా పోవాలని. ఈ కరోనా దీంట్లో కూడా ఇంత చక్కటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ. చాలా చక్కగా ఉంది, అంతా కూడా భక్తిపూర్వకంగా ఉంది. అవును, ఇదే ఇప్పుడే కదా మనం కరోనా తర్వాత చేసుకుంటుంది. చాలా బాగుంది, గుడికి రావటం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది కరోనా తర్వాత. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతూ ఉన్నాయి. ఈరోజు విశిష్టతని ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. మనతో పాటు ఆలయ నిర్వాహకులు ఉన్నారు, చైర్మన్ గారు ఉన్నారు. అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, కోవిడ్ నిబంధనలు ఏమన్నా పాటిస్తున్నారా లేదా అనేది సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. సార్, ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఎటువంటి ఏర్పాట్లు చేశారు, కోవిడ్ నిబంధనలు ఎంతవరకు పాటిస్తూ ఉన్నారు? కోవిడ్ నిబంధనలు అందరూ ఆల్మోస్ట్ 90% మాస్కులు పెట్టుకొని తప్పనిసరిగా పాల్గొంటున్నారు. మాస్కులన్నీను తెల్లారగట్ట 4:30 కాడి నుంచి అభిషేకాలు అవన్నీ జరిగినాయి. దానికంటే ముందంతా టెంపుల్ అంతా శానిటేషన్ అయ్యింది. శానిటేషన్ అయిన తర్వాతే మనం ఇక్కడ అభిషేకాలు స్టార్ట్ చేసాము. దాని తర్వాత రెగ్యులర్గా మీకు 8:39 వరకు కూడా అభిషేకాలు అవుతాయి, అర్చన అభిషేకాలు అవుతాయి. తర్వాత దర్శనం రాత్రి 12 గంటలకి కళ్యాణోత్సవం ఉంటుంది, దాని అనంతరం ముగిస్తుంది. కరోనా వల్ల సుమారు సంవత్సరం పాటు జనాల జనజీవితం మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు, ఎలా అనిపిస్తుంది సార్? చాలా రోజుల తర్వాత ఒక మంచి కార్యక్రమం వచ్చింది, ఒక మంచి పండుగ. అట్లీస్ట్ మనకి శివరాత్రి మహోత్సవానికైనా కొంచెం తగ్గింది కాబట్టి జనాలందరూ బాగా, భక్తులందరూ బాగా వస్తున్నారు. సో అందరూ కూడా లాస్ట్ ఇయర్ ఎలా ఉందో ఈ సంవత్సరం కూడా అలాగే భక్తులందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆల్మోస్ట్ మర్చిపోయినట్టున్నారు కోవిడ్ 19 అనేది, ఇప్పుడు మర్చిపోయిన స్టేజ్లోనే ఉన్నారు.
రైట్ ఇది ఓవరాల్ గా చందానగర్ హుడా కాలనీలో ఉన్న శివాలయంలో ఇక్కడ ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను చేశారు పెద్ద ఎత్తున అభిషేకాలతో పాటు ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని చెప్పి ఆలయ అర్చకులందరూ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ 16 జీహెచ్ఎంసీ న్యూస్